హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరూ కూడా కామెంట్స్ కానీ లైక్స్ కానీ ఇవ్వట్లేదు. మీరిచ్చే లైక్సే మాకు బూస్టింగ్లా పనిచేస్తాయి. అండ్ ఈరోజు వీడియోలో మన భారతీయ సంస్కృతి అలాగే మన సనాతన ధర్మ గొప్పదనం గురించి తెలుసుకుందాం. బొడ్డు తాడును పిల్లలకు వెండి మొలతాడులో కట్టి భద్రపరిచే హిందూ సాంప్రదాయం అనే సైన్స్ని క్రమంగా తాయత్తమహిమగా మార్చి తర్వాత మూఢనమ్మకంగా ప్రచారం చేసి మన సాంప్రదాయాన్ని మనమే వదులుకునేలా చేసి ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారండి. తాయత్తు అని మనం చాలా అవహేళన చేసి వెక్కిరించే ఆ తాయత్తులోనే గతంలో పుట్టిన ప్రతి బిడ్డ నుంచి వేరు చేసిన బొడ్డు తాడుని అంటే అంబులికల్ కార్డ్ పెట్టి మొలతాడు కట్టేవారు. దానికి మరొక పేరు బొడ్డు తాయత్తు. మందులు లేని వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగదీసి నాకిస్తే తగ్గేవటండి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచడం కోసం చాలా తేలికైన ఖర్చు లేని పని ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకి కట్టేవారు. స్తోమత ఉన్నవారు వెండి తాయత్తులు చేయించుకునేవారు, లేని వారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకో తగ్గిన వ్యాధి ఎలా తగ్గింది అంటే తాయత్తు మహిమ అనేవారు. ఈ తాయత్తు మహిమ అనేదానికి అసలైన అర్థం ఇదేనండి. ఈ బొడ్డు తాడుని పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధుల్ని గుర్తించవచ్చుట. కొన్ని రకాల క్యాన్సర్లకు మూల కణాలకు చికిత్స చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తోబుట్టువులు మూల కణాలు అవసరమవుతాయి. అన్ని సందర్భాల్లో తోబుట్టువులు అందుబాటులో ఉంటారని చెప్పలేం కాబట్టి అందుకే బొడ్డు తాడును దాస్తే అది ఆ వ్యక్తికి భవిష్యత్తులో అవసరమవుతుంది. అది కూడా వ్యక్తి దగ్గరే ఉంటే ఆపత్ సమయంలో వెతికే పని ఉండదు, మారిపోయే అవకాశం ఉండదు. అదే కాక వెండిలో చుట్టించి కట్టడం వెనుక ఆయుర్వేదం కూడా దాగి ఉందండి. ఆధునిక సైన్స్ కూడా దీనిని నిరూపించింది. ఈ స్టెమ్ సెల్స్ క్యాన్సర్, జుట్టు ఊడిపోవడం, కిడ్నీ, రక్త సంబంధిత వ్యాధులు, ఎముకల సమస్యలకు ఇలా ఎన్నో అంతుపట్టిన రోగాలకు కూడా ఇది పనిచేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచడానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఇవాళ ఒక స్టెమ్ సెల్ బ్యాంక్ లాకర్ అద్దె సుమారు 20,000 రూపాయలు. ఈ అవసరం లేకుండా ఒకరిది ఒకరికి మారడానికి ఆస్కారం లేకుండా మొలక చుట్టుకుంటే అది అనాగరికం, అజ్ఞానం. ఒకరిది మరొకరికి మారే అవకాశం ఉన్నా కూడా లోకర్లో వేలు ఖర్చు పెట్టి దాచడం విజ్ఞానం. గర్భంలో ఉన్న శిశువుకి బొడ్డు తాడు ద్వారానే తల్లి నుంచి పోషకాలు తీసుకుంటుందండి. బొడ్డు తాడులో మూల కణాలు ఉంటాయని ప్రకటనలు చేస్తూ స్టెమ్ సెల్స్ బ్యాంకుల పేరుతో ఎన్నో సంస్థలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి బొడ్డు తాడును దాచాలన్న ఆలోచన సనాతన హిందూ ధర్మానిదండి. సనాతన ధర్మం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో 16 సంస్కారాలు నిర్వహించాలి. ఇవి పుట్టక ముందు నుంచి మరణం తర్వాత వరకు ఉంటాయి. వీటిలో ఒకటే జాతక కర్మ. ఇది బిడ్డ పుట్టిన తర్వాత 11 రోజులు చేసే సంస్కారం. పూర్వం ఈ సమయంలోనే పుట్టినప్పుడు దాచిన బొడ్డు తాడును తెచ్చి మంత్రించి రాగి తాయత్తులో చుట్టి భద్రపరిచేవారు. దానికి ప్రత్యేకమైన విధి విధానం అయితే ఉంటుందండి. మహమ్మదీయులు, ఆంగ్లేయుల దండయాత్రలో భారతదేశం చాలా విజ్ఞానాన్ని అయితే కోల్పోయిందండి. అప్పట్లో మనం బొడ్డు తాడును వెండి మొలతాడులో చుట్టించి మొలక కట్టడం వెనుక ఉన్న విజ్ఞానాన్ని అనాగరికమని ప్రచారం చేశారు. కానీ అసలు విషయం పరిశోధిస్తే లోహాలకి శరీరం పైన ప్రభావం చూపే శక్తి ఉంటుందని గుర్తించారండి మన పురాతన హిందువులు. మన సంస్కృతి ప్రతి చిన్న విషయం మీద చాలా లోతైన పరిశోధన చేసిందండి. వెండిని శరీరంపై ధరించినప్పుడు అది చలువ చేసే గుణం కలిగి ఉంటుంది. అదే బంగారం అయితే ఉష్ణగుణం కలిగి ఉంటుంది. ఎక్కడెక్కడ ఉష్ణగుణం అవసరమో, ఎక్కడ శీతల గుణం అవసరమో మన పూర్వీకులకి బాగా తెలుసండి. తాయత్తు అంటే అర్థం తల్లి నుంచి వేరు చేయబడినది అని. మనకి ఈ కాలంలో దాని మీద అవగాహన లేకపోవడం వల్ల రాగిరేకులు, రక్షరేకులు అన్నీ తాయత్తులు అని కట్టుకుంటున్నాం. సో తెలుసుకున్నారు కదా ఇది అసలు తాయత్తు మహిమ అంటే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.